గారు చెప్పండి, ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారం రోజుగా రకంగా దాని మీద ఏదైతే ఒకటి బయటకు వస్తా ఉంటే, ఇంకో పక్క ఏదైతే పేటిఎం బ్యాచ్ సంబంధించిన పేపర్ ఉందో దాని మీద రోతరోతలు రాస్తుందని చెప్పి జనాలు అందరూ అనుకుంటా ఉన్నారు. నిన్న కూడా ఏదో చంద్రబాబు పట్టు వస్త్రం సమర్పించిన తర్వాత అధికారులతో సమీక్షించారు కదా, కొండ మీద ఏదైతే జరుగుతుందో దాని అంత అంతకుముందు దాని పాత గవర్నమెంట్ చేసిన తప్పులన్నీ తీసేసి ఈ గవర్నమెంట్ మంచి చేయాలని చెప్పి దాన్ని కూడా వర్కీకరణ ఎందుకు రాశారంటారు? అలా అంటారా? ముందుగా మీకు ఒక మాట చెప్పాలి, ఇప్పుడు నిన్నైనా చంద్రబాబు గారు సతీసమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చారు తిరుపతిలో, మూడు రోజుల నాడు ఇచ్చారు కదా. అంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇల్లు వచ్చాడుగా కాలినడకని. ఏమని చెప్పుకున్నారు? మన గవర్నమెంట్లో ఏ పొరపాటు జరగకూడదు, లడ్డు విషయమే కాదు విఐపీల దర్శనాలు మా సామాన్యుల దర్శనాలు అన్నీ లేకోకుండా జాగ్రత్తగా చూసుకోండి, తప్పు వస్తే ఎంతలా వాళ్ళైనా ఉపేక్షించరని చెప్పి ఇద్దరు చెప్పొచ్చారు. ఎవరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణేగా, ఆ తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన భార్య. మరి అలా చెప్పినప్పుడు మీరు ఇది ఏ పేపర్? అది పేక్ పేపర్. మీరు లేనిది ఉన్నట్టుగా ఉన్నదని లేనట్టుగా చెప్పమంటే ఈ మధ్యన మూడు నెలలైంది మూసేసేది, ఏ న్యూస్ అండి అది? ఛానల్ అది సాక్షియేనా? దాని మీద ఎవరో వేసారండి 50 కోట్లకి ఎంత నష్టపరిహారం, అమౌంట్ ఎంతని నాకు తెలీదు. చంద్రకాంత్ గారు పెద్ద నష్టపరిహారమే కట్టాలి ఆ ఛానల్ ఓపెన్ చేయాలంటే. ఈ మధ్యన ఏబిఎన్తో కూడా ఏదో చెప్పించారని, ఏబిఎన్లో కూడా వాళ్ళ ఛానల్ వీళ్ళ లింక్ పెట్టి మాట్లాడిచ్చారని ఒక న్యూస్ విన్నానండి. అది నిజమవుతుందో నాకు తెలియదు, నేను విన్నాను. విన్నానంటే ఆ న్యూస్ ఉంటేనే కదా తినేది. అది కూడా వాళ్ళు కూడా రేపు పొద్దున పరువు నష్టమో ఏదో పేపర్కి ఏదో నష్టం జరిగిందంట వాళ్ళకి, అది కూడా వాళ్ళు వేస్తాకి రెడీగా ఉన్నారు. ఆ పేక్ పేపర్ని మూసేయమనండి కంప్లీట్, దైద్యం వెళ్ళిపోతారు. ఎవరో ఆ సాక్షి పేపర్ని, సరే అది ఒకటి అయిపోయింది. చంద్రబాబు గారు గుడి మీద ఈ రకంగా అందరికి, పెద్దలకి చిన్నలకి ఎంప్లాయీస్కి అందరికీ గట్టిగా చెప్పొచ్చాడు మన గవర్నమెంట్లో తప్పు రాకూడదని. ఈయన చేసిన లడ్డు వ్యవహారం తప్పులో అపవిత్రానికి పవన్ కళ్యాణ్ 11 రోజులు 15 రోజులు దీక్ష చేసి వెళ్ళి ఆ పాపాన్ని అక్కడ కడుక్కుని వచ్చేసాడు అందరికి చెప్పి దేవుళ్ళకి, అయ్యా మా స్టేట్లో జరిగిన తప్పు, లేకపోతే మా ప్రజలు మా కూటమి వాళ్ళు మీకు క్షమాపణ చెబుతున్నారు వెంకటేశ్వర స్వామి నాయన తండ్రి అని చెప్పారు. ఇక ఆయన శాంతిస్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డి సిట్ గొడవ ఇవన్నీ ఎన్ని మాట్లాడుకున్నా ఈ పేక్ అవుతాయి తప్ప నిలబడే కాదు. మీరు ఎందుకు తీసుకో, అసలు మీరు ఏరేసి ఆట నెయ్యి ఎందుకు తెచ్చారు? ఫస్ట్ నెంబర్ 1, అతను ఎందుకు ఇవ్వాలి? నెంబర్ 2, ఏ బిల్లు ఎందుకు వచ్చింది? ఇదంతా అప్పుడు పొరపాటు ఉంటేనే కదా వచ్చింది, రైట్ అయితే రాదుగా. మీరు ఇచ్చే సంస్థ నుంచే తీసుకురా, ఆ నెయ్యి లేనప్పుడు ఆపేసేయండి, గవర్నమెంట్ తెలియపరచండి లేదండి అని. నువ్వు వేరే సైడ్ నుంచి తెచ్చావంటే అసలు వాళ్ళకంత కెపాసిటీ ఉందో లేదో ఇచ్చేసారు, మరి దాంట్లో కల్తీ ఉందో లేదో? గుజరాత్ ల్యాబ్ ఏమన్నా పొరపాటు చెప్పిందంటారా? మహారాష్ట్రను ఎందుకని వీళ్ళు ఏదైతే సుప్రీంకోర్టు వ్యవస్థను ఏర్పాటు చేసిన దాన్ని కూడా చంద్రబాబు నాయుడు తిట్టాడని చెప్తున్నారు, ఎందుకని? ఎవరు సుప్రీంకోర్టు తిట్టిందంట, ఇంకా ముట్టుకెళ్ళేస్తుందంట. ఎవరిని? చంద్రబాబు నాయుడు. లేదే, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియపరచమని చెప్పి సుప్రీంకోర్టును కోరాడు, కరెక్ట్గా సిట్ అయ్యండి, కరెక్ట్గా ఎవరు నేరస్తులు అయితే వాళ్ళని చూడండి అని కోరాడు. అది పవన్ కళ్యాణ్ కోరాడు, అంత దేశ ప్రధానులు కూడా మరి రాష్ట్రపతులు కానీ చెల్లింది కదా లడ్డు మీద. మరి పీఠాధిపతులు, రామ జన్మభూమి ఉత్తరప్రదేశ్ అయోధ్య, అందరు పీఠాధిపతులు, అందరు హిందూ మత దేవుళ్ళు, అందరు హిందూ మత పీఠాధిపతులు అందరూ కోరారు కదా చంద్రకాంత్ గారు. అందుకని సుప్రీంకోర్టు గట్టిగా ఎంక్వైరీ చేయమడితే, సుప్రీంకోర్టేగా మనకు మొత్తం దేవుడు, పెద్ద దేవుడు. ఇటు వెంకటేశ్వర స్వామి అయితే సుప్రీంకోర్టు పెద్ద జడ్జి మనకి వెంకటేశ్వర స్వామి. అట్లాగే ముగ్గురుతో కూడిన బెంచ్, అది హిందూ బెంచి, ముస్లిం బెంచి, క్రిస్టియన్ బెంచి, వాళ్ళు ముగ్గురు దేవుళ్ళే కదా. మరి వాళ్ళు అడుగుతారు చంద్రబాబు నాయుడు గారు మొట్టికాయలు వేసినట్టు కాదుగా, అలా అనుకుంటే ఎలా? నీకు 5 ఏళ్ళు వేసారుగా మొట్టికాయలు జగన్మోహన్ రెడ్డి గారు, మరి దానికే సమాధానం చెబుతారు? మీరు కోర్టు దిక్కారు కేసులు, మీరు జడ్జీలు చేయ ట్యాపుల కేసులు, ఆ జడ్జీల మీద మీరు అదేంటే మర్యాద తక్కువ పనులు, జడ్జీలు మీకు నోటీసులు ఇచ్చారు నిన్నగా మొన్నగా. మీ ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాష్ గారు 4 రోజులు జైలు, 2000 పైన కట్టాడు, వెళ్ళపోతే ఆయన ఇస్తుంది. హైకోర్టు ధిక్కారమే కదా ఇది, ఏదో పిల్లల స్కూల్కి సంబంధించిన చేయలు లేదని లేట్ అయినందుకు హైకోర్టు జడ్జి గారు మహాన్ బాడు ఎవరో ఈయనకి 4 రోజులు జైలు, సాధారణ జైలు, 2000 ఫైన్ వేశాడు. అది మీ గవర్నమెంట్లో జరిగిందేగా, చంద్రబాబు గవర్నమెంట్లో అలా జరగలేదే. చంద్రబాబు గవర్నమెంట్ ముట్టుకేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్కమంగానే కారు ఎక్కాడు, పెట్టంగానే రాజమండ్రిలో 53 రోజులు లెక్కెట్టుకుని సోలు బయటకు వచ్చాడు. మీకులాగా ఎదురు తిరగలా, బెయిల్ వేయలా, ఇసపైతనాలు చేయలా, కనుక అది అసలు వాళ్ళకి ఆపాదించకూడదు తెలుగుదేశానికి. చంద్రబాబు
నాయుడు గారు తిరుపతి వెళ్ళారు, సారీ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఏదో ప్రధానమంత్రి కలిసి అందరూ కలిసి మన రాష్ట్రానికి రాసిన నిధులన్నీ వరదలా పారుతున్నాయి. దానిలో భాగంగా రాజధానికి డబ్బులు ఇచ్చారు, ఇంకో పక్కన రైల్వే జోన్ ఏర్పాటు డిసెంబర్ లో ముహూర్తం ఖరారు చేశారు. మరి ఎంపీల పనితీరు ఎలా ఉందంటారు? రైల్వే జోన్ డిసెంబర్ లో డేట్ తెలియదు కానీ ఖరారు అయిపోయింది. ఒక ఆయన రామ్మోహన్ నాయుడు, ఎర్రంనాయుడు గారు అబ్బాయి, పెమ్మసాని వెంకటరత్న చంద్రశేఖర్ గారు, లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు నర్సాపురం నర్సరావుపేట ఎంపీ ఎవరు, తర్వాత మన విజయవాడ సెంట్రల్ ఎంపీ గారు కేశినేని శివనాథ్ గారు, ఈ నలుగురు ఐదుగురు అక్కడే ఉన్నారు. నిన్న కూడా మోడీ గారితో మాట్లాడుతాం, ఆ పార్లమెంట్లో ఏదో మాట్లాడుతాం, అంతా టీవీలో చూస్తున్నాం. మనకు రావాల్సినవి ఇప్పుడు ఇంకా సింగనగర్ ప్రజలు కొంత వరద బాధితులకు అందని డబ్బులు కూడా చెప్పుకొచ్చారు. ఆ నష్టపరిహారాలు వాటికి కూడా ఓకే చేశాడు మోడీ గారు, అవి కూడా ఇస్తారు. వచ్చాక మన రాజధానిలో పనులు మొదలు పెట్టి 15,000 కోట్లు ఎప్పుడో శాంక్షన్ అయింది. అదేమో 5 సంవత్సరాలు బీడు పెట్టేస్తే ఆ చెట్లన్నీ నరికి అవన్నీ మళ్ళీ శుభ్రం చేసి మొదలెట్టాలంటే 15,000 కోట్లు సాల్తయో సాల్వో తర్వాత మాట ఒక్క రోజులో చేయలేరుగా. మరి 8,000 మంది వర్కర్లు కావాలి, బుల్డోజర్లు మిషనరీ ఎన్ని కావాలి, అవన్నీ తీసుకుంటున్నారు. సమయకోలం పట్టింది, చేస్తున్నారు. ఫ్లైఓవర్లకు ఓకే చేశారు. నిద్రాహారాలు లేకుండా దసరా కూడా ఇంటికాడ లేకుండా వాళ్ళు వెళ్ళిపోయి ఎంపీలు నలుగురు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్కడ కూర్చుంటే ఇంకా మీరు మీకు మాట్లాడదానికి అవకాశం ఎక్కడుందని నేను అడుగుతున్నాను. ఎవరిని? వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, వాళ్ళ ఎంపీల్ని, వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాళ్ళ సంస్థను అడుగుతున్నా. మీకు ఏదన్నా లోటు ఉంటే, అడిగేది కరెక్ట్గా ఉంటే అడగండి, ఎవరైనా సమాధానం చెప్పాల్సిందే. ఒక సుప్రీంకోర్టు జడ్జి, మెయిన్ జడ్జి, రాష్ట్రపతి తప్ప ప్రధాని కూడా దీంట్లో బాధ్యుడు, సమాధానం చెప్పాలి. పౌరు మన వాక్కు స్వతంత్రం ఉంది. అంటున్నారు పోలవరం ఇంత పట్టి పూర్తి చేయలేదు, అమరావతి పూర్తి చేయలేదు అని చెప్పి బొత్స అంటున్నాడు కదా, నిధులు సక్రమంగా ఇవ్వట్లేదు, దాంతో పాటుగా ఏదైతే వీళ్ళు ఇస్తాన సంక్షేమ పథకాలు కూడా ఇవ్వట్లేదు అని అంటున్నాడు కదా బొత్స. అట్లా అంటారా? మీ 5 సంవత్సరాలు ఏం చేశారు బాబు? 2022-23లోనే మేము నీళ్లు ఇచ్చేస్తాం, దాని మీద వాహనాలు నడిపేస్తాం, చిన్న వెహికల్స్ కార్లు, ఆ ధర నుంచి ఇద్దరికి కాలువలు అటుపక్క అటు గోదావరి ఇటు విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలకి లాగేస్తాం, ఇటు పక్క పులివెందులకు నీళ్లు ఇచ్చేస్తాం. మరి ఎన్నో చెప్పారుగా, ఏది అవలేదే. ముగ్గురు మారారు దాని మీద. నీటిపారుదల శాఖ మంత్రులు ఎవరు బాబు? ఒక అతనేమో అనిల్ కుమార్ ఎవరో నెల్లూరు, ఇంకొక ఆయన ఏమో మన అంబటి రాంబాబు గారు ఇప్పుడు గుంటూరు ఇచ్చారంట, అతనికి మళ్ళీ నర్సరాపేట నుంచి పంపించారు ఇటు గుంటూరు. మరి వీళ్ళందరూ ఏం చేశారు? కాపరం వాళ్ళ డామో ఏదో అదేదో ఇదైపోయింది అదైపోయింది అని ఏదో మాట్లాడారు కదా. మీరేం చేశారు 5 ఏళ్ళు? వీళ్ళు 5 ఏళ్ళు అవ్వలేదుగా, 90 రోజులేగా. ఒక 2 సంవత్సరాలు ఊరు పట్టండి, ఆ పోలవరం అయిద్దో లేదో చూడండి. మీకు ఈలోపు కంగారు పడిపోతే ఎలా? ఇప్పుడు దున్నపోతు ఈనింది దోడ కట్టేయమనే మాటలు తప్పండి. దున్నపోతు ఎలా ఈనిద్ది, దోడని ఎలా కట్టేస్తారనే ఆలోచన వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఉంటే ఇలా మాట్లాడకూడదు. తెలుగుదేశం గవర్నమెంట్ అది కాదు, సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు కావాలని మళ్ళీ ఎన్నుకున్నారు. చక్కగా అన్ని చక్క పెట్టుకొస్తానికి ఆలస్యం పట్టిద్ది. నిన్న కాక మొన్న ఎవరు ఆయన స్నేహితుడింటికి కూడా వెళ్ళి ఏదో ఇల్లు కట్టించుకోమని సలహా చెప్పొచ్చిన ఆయన, అది కూడా గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకంటే ఎప్పుడుదో పూర్వకాలం ఎవరో రెడ్డి గారంట టీవీలో చూసాం, పూర్తి పేరు మర్చిపోయాం. అట్లాగే ఎంపీలందరూ వాళ్ళ పరిధిలోనే చక్కగా అన్నీ చేసుకోస్తుంటే మీరు పరిధి దాటి మాట్లాడుతున్నారు. మీకు ఎప్పటికైనా సరే ఒక నాలుక మీద ఒక పదార్థం తినే ముందు దాన్ని శుభ్రం చేసుకుని తినండి అని నేను తెలియపరుస్తున్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. ఇంకోటి ఏది అడిగారు? సరే, ఏదైతే పొంగనూరు విషయంలో నిన్నటిదాకా అడవాట్ చేసిన పెద్దిరెడ్డి వాళ్ళ సైలెంట్ అయిపోయింది, కానీ ఒక పక్క గవర్నమెంట్ హత్య అని చెప్పి టమ్ టమ్ చేశాడు. ఏదైతే జరిగిందో, చిన్నపిల్ల చనిపోయిందో, అసలు దాని గురించి అయితే అసలు మీరు అడగాల్సింది ఏమీ లేదు. దాని గురించి అక్కడే తెలిపోయింది, దాని గురించి వాళ్ళు వాళ్ళోరు మూతపడిపోయింది. ఎవరిది? వైఎస్ఆర్సిపి వాళ్ళు ముందు రెచ్చిపోయారు. ఏమని, ఆ అమ్మాయి గవర్నమెంట్ వచ్చాను, అర్జెంటుగా చంద్రబాబు నాయుడు రిజైన్ చేసేయాలి, లేకపోతే రాజీనామా చేయాలి, అక్కడ ఉన్న మంత్రులు కూడా రాజీనామా చేయాలి, అక్కడ ఉన్న కలెక్టర్ ఎస్పీ అందరూ కూడా తీసేయండి అని చెప్పారు. విన్నాం. అసలు దాంట్లో అది ఏమి లేదనేది మళ్ళీ అది నిర్ధారణ అయిన తర్వాత ఈ వైఎస్ఆర్సిపి నాయకులే, అక్కడున్న నాయకులు, రాష్ట్రమంతా ఉన్న నాయకులు వాళ్ళు డ్రాప్ అయిపోయారు. మరి దాని మీద మాట్లాడుతున్నారు. మీ దుంపలు దగ్గర మీ దువ్వాడు శ్రీనివాసరావు మళ్ళీ నిన్న అక్కడ డాన్స్ వేస్తున్నాడుగా, దాని సంగతి ఏంటి బాబా గారు? మరి
ఏంటి మీ బందరపోర్ట్ కి మార్గదర్శి పట్టింది కదా, మీ బందరపోర్ట్ ఏరియాలో రిఫైనరీ వస్తుంది, అన్ని రకాల డెవలప్మెంట్ చేయమని చెప్పారు కదా. అవును, ఆల్రెడీ మొన్న ఇల్లేడుగా చంద్రబాబు నాయుడు గారు, ఆ చుట్టుపక్కల రైతులు అందరు సగ్గా నవ్వుతా పూలు జాలి పంపించారు బందర్ లో. మీ పేరు ఏం జరగట్లేదు అక్కడ వాళ్ళని, ఆడికి ఏం పర్లేదు, రెండో పర్లేదు, ఏదో ఒకటి తెలియదు మీద బురదెత్తే ఏదో ఒకటి వాగితే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఎక్కడ టీవీలో చూసి ఆడికి ఏదైనా మంచి పదవి ఇస్తాడు, లేకపోతే మంచి పొజిషన్లో తీసుకొస్తాడు, లేకపోతే ఏదన్నా గెలిచేది లేదు సచ్చేది లేదులే, ఏదో ఒకటి తిప్పుకుంటాడు వెనకాలని అట్టా వాగుతాడు తిక్కలోడు ఏముంది కానీ ఆయనంత పెద్ద. మరి ఏదైతే గతంలో జరిగే అక్రమాల మీద కూడా ఆయన ఎంక్వైరీ చేయమని చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఎలా చూస్తారంటారు? చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన చెప్పి ఇతను చెప్పాడా నాని? చంద్రబాబు గారు వెళ్ళి అక్కడ ఏదైతే గతంలో జరిగిన గత ప్రభుత్వం జరిగిన అక్రమాల గురించి బయటికి చెప్తారు, మీరు ఏమీ లేని దానికి ఆ అమ్మాయిని పిల్లల్ని చంపేశారు గవర్నమెంట్ మార్చేయండి అంటున్నారు కదా, మరి నువ్వు పెద్ద పెద్ద లోపాలు చేసావు కదా చుట్టుపక్కన ఆ అగ్నికుల చేస్తున్న పల్లికారుల విషయాల్లో, మరి వాళ్ళ ఆస్తులు వాళ్ళ పొలాలు వాళ్ళ తలాలు ఆ సముద్రం అంతా వాళ్ళదే కదా, ఎక్కడున్నా సరే వాళ్ళదే సముద్రం, భారతదేశంలో అసలు ప్రపంచంలో సముద్రం వాళ్ళదే, వాళ్ళు దాని మీద ఆధారపడిపోతున్నారు. నువ్వు వాళ్ళ పడవలకు కొట్టావు దెబ్బ, వాళ్ళకి లాంచీలు కొట్టావు దెబ్బ, వాళ్ళు రవీంద్ర మీద కొట్టావు దెబ్బ, మటర్ కేసులు ఎరికించి ఎవరిదే వైఎస్ఆర్ సిపి వాళ్ళదా బొచ్చెట్టు కడుక్కుంటవే అంట సమస్య లేదు చెప్పే, వాళ్ళు శుభ్రంగా వలేసుకుంటారు చేపలు తెచ్చుకుంటారు, లేదు ఇంకోటి చేసుకుంటారు, రేపు పోర్టు కడితే ఆ పోర్టుకి చేప తోలుతారు వాళ్ళు, అనేక పనులు ఉన్నాయి వాళ్ళకి, ఇటు అటు ఎఫెన్స్ డిఫెన్స్ రెండు చేసుకుంటారు వాళ్ళు. కొడుకు అరాజకాల పరిస్థితి ఏంటంటారు? ఎవరు? కిట్టు. ఆ కిట్టు అదే వాళ్ళ తాత పేర్లే పేరుని కృష్ణ. ఏమంటారా అతని పరిస్థితి ఏమంటారా? ఆ జనసేన కుర్రాడిని ఒకటి కొట్టించాడు మటర్ కేసు, అటెంప్ట్ మటర్ కేసు, ఆ పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు, అది దగ్గరికి వచ్చేస్తుంది, అది కూడా తాగేస్తారు. జనసేన వాళ్ళ కుర్రాడిని పవన్ కళ్యాణ్ తాలూకా, పవన్ కళ్యాణ్ పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేన చూసుకోవాలి అక్కడ. పవన్ కళ్యాణ్ ఈ కొత్తగా చేర్చుకుంటున్నాడే, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండమని నేను టీవీ ముఖంగా తెలియపరుస్తున్నా. ఏది వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఈ పార్టీలోకి